జనం రెండు చర్మలాలు ఉన్నాయి, వాడు పోరాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని యెహోవా దేవుడు కనిపెట్టినప్పుడు వాడు ఇంకా చెప్తున్నాడు. కనుక రెండు చర్మలాలు ఉంటున్నాయి, పెద్దవాడు చిన్నవాడికి ఇంకా దాసుడు అని చెప్పాడు. అది మొదలు పడింది. ఇస్సాకు విడితే వృద్ధుడైపోయాడు. పెద్దవాడు అయినటువంటి ఈశావును ఆశ్రయిస్తాను, జంతువు వేటాడి తీసుకొచ్చి వండి నాకు భోజనం పెట్టు, అప్పుడు నేను ఆశ్రయిస్తాను అన్నాడు. ఇదంతా వింటున్నటువంటి రిబుక ఏం చేసింది, ఇంకా నానా నేను ఒక మేకను తీసుకొని నేను వండి ఇస్తాను, నేను వెళ్ళి కాక మేము ఈశావు అని చెప్పు అని వచ్చి నా అమ్మ వాడేమో ఇక రోమలు వంటి రకాల వాడు, నేనేమో ఉన్నటువంటి వాడిని కనుక కనుక్కున్నా అంటే ఆశీర్వాదం శాపం వస్తుందంటే ఆ శాపం నా మీదకి రాని, ఆ శాపము నా మీదకి రాని ఏమన్నాడు, నా మీదకి రాని అని దాన్ని కనుక ఎందుకు ప్రభుత్వంతో మాట్లాడిన సరే తెలుసు కదా, కనుక ఏముంటుంది ఆ శాపం నా మీదకి రాని అని చెప్పి ఎక్కడెక్కడ నుంచుకోవడంతో ఇంకా మ్యారేజ్ చర్మం కప్పి పంపిస్తే నాకు త్వరగా దొరికింది దానికి జంతువు అనేది ఇంకా యెహోవా ఆశీర్వాదం దొరికింది అని చెప్పి అన్నాడు. దొరికి త్వరగా ఇంకా దగ్గరికి రా అన్నాడు. చూస్తే స్వరమేమో యాకోబు చూడబోతున్నంత చూడబోతున్నంత దగ్గరకు అన్నాడు. ఇంకా వాటి షర్ట్ తొడిగించింది అంత చూసిన త్వరగా ఉంది. ఇంకా దగ్గరికి వస్తే చూస్తే వాసనమో యేషవాసనే ఉంది కానీ స్వరమేమో యాకోబుదే అనేది లేదనా, నేను నీ జ్యేష్ఠ కుమారుడిని అన్నాడు. దీవెన చేశాడు. దీవించిన తర్వాత మరి వీడు వచ్చాడు, ఎవరు యేషా వచ్చాడు. యేషా వచ్చి నానా ఇప్పుడు వచ్చినవాడు ఎవడు, భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, వాడు నిజంగా దీవెని పొందినవాడే, వాడు నిజంగా దీవెని పొందినవాడే అని ఉంది. వాడిని ఇంకా చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. చంపాలని ఆలోచన ఉంది. నానా ఇద్దరు ఒకేనాడు చనిపోతే మేము చూడలేము అని పోయింది. ఇంకా మా సోదరు ఏంటంటే లాభం నింపో అని చెప్పి పంపించాడు. ఇద్దరు ఒకేనాడు చనిపోతే నేను చూడలేని చెప్పి పంపిస్తే ఇక్కడి నుంచి ఇంక చరిత్ర. యాకోబు లాభాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆడ వెళ్ళి అంత ఎంక్వైరీ చేశాడు. చూసుకుంది రాహేలును ప్రేమించాడు. అక్కడి నుంచి స్టార్టింగ్ మంది రండి అది కాను 29 అధ్యాయం ఆది కాను 29 అధ్యాయం 16 వచ్చామండి. లాభానికి ఇద్దరు కుమారుడు, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహిలు. లేయా జబ్బు కళ్ళు కలిసి రాహిలు రూపతియు సుందరి అయ్యుండును. కా యాకోబు రాహిలను ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహిల కోసము నేను 7 సంవత్సరాలు కొలువు చేశాను అందు లాభాను ఆమె అన్నుడికి ఇచ్చడం కంటే నీకు ఇచ్చిన మేలు నాయుధ ఉండమని చెప్పగా. చిన్న కుమార్తెను ప్రేమించాడు, రాహిల్ని ప్రేమించాడు. ప్రేమించి తనే అంటున్నాడు 7 ఏళ్ళు కొలువు చేస్తాను, 7 ఏళ్ళు కొలువు చేస్తే అది అనుకో కట్టము నాకు ఇచ్చేసాము. ఇక చూసాడు పిల్లడు బాగున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే రాయలను చూస్తా చేస్తా ఉన్నాడు, రాయలను చూస్తా చేస్తున్నాడు 7 ఏళ్ళ తర్వాత. కనుక చూశాడు బాగున్నాడు పిల్లడు అని చెప్పింది. సరే ఇంకా 7 ఏళ్ళు అయిపోయినాక ఏమంటే అన్నాడు. ఇంకా ఊరి పెద్ద మనుషులు ప్రేమిస్తాను అని చెప్పింది. ఇంకా పెద్ద పెద్దంతా చేసి ఏం చేశాడు, జబ్బుకొని లేయా అని ఇచ్చాడు. మన తెలిసి చరిత్ర జబ్బులేస్తే తెల్లవారు చూసే కొద్ది ఇది లేయా, మామ ఏం చేసావు నువ్వు లేదు, నేను రాజుకుడికి ఇంకేడేడు నాకు సేవ చేస్తే ఇంకేడేడు సేవ చేస్తే ఇవి ఇస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. తాముడు ఇచ్చాడు 7 ఏళ్ళు. కానీ గమనించామంటే ఎలా ఉందంటే ఇది మోసము ఎలా ఉంది, ఆశ చూపించి మోసం చేసేదానండి. ఆశ చూపించి కనుక నాకు ఇంట్లో కూడా వస్తుంది, ఏదే మొబైల్ వస్తుంటుంది, నీకు ఎంత 1 లక్ష వస్తుంది, నీకు 2 లక్షలు వస్తాయి పుట్టుడికి అంత కూడా. ఇంకా ఇది ఆశ చూపించి మోసం చేసింది. నాకు మంచి దృష్టాంతం అవుతుంది, ఆ గుర్రము బక్క చిక్కిపోయింది, గుర్రం బాగా బక్క చిక్కిపోయింది. ఇంకా ఏంది బండి కట్టాడు, బండి కట్టాడు అని ఎవరైనా కనబడుతూ ఉంటున్నాయి. ఇంకా తను ఉపయోగించుకోవాలని చేసి వేసాడు, ఎక్కించాడు, బండి కూర్చున్నాడు, గుర్ర పళ్ళు బండి కూర్చున్నాడు, కర్ర పళ్ళు మార్చుకున్నాడు, కింద తాడు కట్టాడు, కింద గడ్డి కట్టాడు, పెట్టుకొని ఉంది. ఇంకా అరే గడ్డి గురికి చెప్పి అది గడ్డి గురు పరిగెత్తుంది, గడ్డి పరిగెత్తుంది, గుర్రం పరిగెత్తుంది, బండి పరిగెత్తుంది, బగుడు పరిగెత్తుంది, అది లోపల చేసే ఆశ. కనుక బాగున్నాడు కుర్రు అని చెప్పి 14 ఏళ్ళు సేవ చేయించుకున్నాడు, 14 ఏళ్ళు సేవ చేయించుకున్నాడు. కనుక
లేయ చంపుకెళ్ళింది అని చెప్పి ద్వేషించబడుతుందని చెప్పి దేవుడు ఏం చేశాడు కనుక దేవుడు ఆమె గర్భాన్ని మూసేసి ఇంకా లేయ గర్భం తెచ్చి రాజ గర్భాన్ని మూసాడు. దేవుడు తన సంకల్పం నెరవేర్చుకుంటున్నాడు. విధానం రండి 29వ అధ్యాయం. ప్రేమించా అంటే 7 ఏళ్ళు అంటే 7 వారాలు మాది ఉందా సరే. 7 మంది గమనిస్తూ వచ్చామంటే 20-30 వచ్చాం. యాకోబు రాయలను కూడాను మరియు అతడు లేయ తండ్రి రాయలు బహుగా ప్రేమించి ఇంకేమైంది ఇంకా 31 లేయ ద్వేషించబడి హోల్ చూచి ఆమె గర్భం తీర్చను ఇక రాహిల్ గుడ్రాలను లేయ గర్భవతి కుమారుడు కని ఇక యహోవా నా శ్రమ చూచాను అని చూస్తే ఇక్కడ ఇక బహుగా ప్రేమించాడు. బహుగా ప్రేమించాయితే ఉంది కొట్టారు లేయ గర్భవతి కంటూ ఉంది కనుక పోటో పోటీ కంటున్నారు నా ఇక దాసనం ఇస్తా అంత ఆపో అని అది అంటుంటే ఈ ముడ నా దాసనం ఇస్తాను తీసుకోపో చూసినది దగ్గర 10 మంది మగపిల్లలు ఒక్క మార్తున కన్న తర్వాత దేవుడు నా ఎవరి గర్భం తెచ్చాడు రాహి గర్భం తెచ్చాడు. రండి 22వ వచనం 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహిల్ను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెచ్చను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుడు కని దేవుడు నా నిన్న తొలగించను మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయను రాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. అప్పటికి 10 మంది కుమారులు కుమార్తె జన్మించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూసినా రండి 25వ వచనం. రాహిల్ యోసేపును కనిన తరువాత యాకోబు లాభనతో నన్ను పంపేమో నా చోటికి నా దేశమునకు వెళ్ళను ఎందుకట ఒకే వచ్చాను నేను రాకమునుపు నీకున్న కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశ్రయించను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందినను ఇంత యోసేపు పుట్టిన తర్వాత అంతకుముందు వెళ్ళే పిల్లలు కానీ యోసేపు పుట్టిన తర్వాత తనమే చూసుకోవాలి. యోసేపు పుట్టిన తర్వాత రాహేలు కన్న తర్వాత అప్పటికే 10 మంది కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు వాళ్ళంతా లెక్కలేరు అది యోసేపును కన్న తర్వాత ఇప్పుడు నా ఇంటి వారికి ఎప్పుడు నేను ఆశ సంపాదించుకుంటేది అని లాభాన్ని పెడుతున్నాడు. కనుక నీకు అడవి టాపిక్కి దేవుడు నేను దీవించాడు నిజమే దేవుడు దీవించాడు దీవించాడు సరే ఇప్పుడు పంపించాలి వద్ది అక్కడ ఉన్నటువంటి గొర్రెల పశువుల కాపులతో చేశాడు. వాళ్ళ యొక్క స్కీములు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఇంకా మచ్చల కలిగి చాలా కలిగి ఎలా ఎలా చేయాలో అన్నీ వాళ్ళు నేర్చుకున్నాడు. ఇక్కడ నేర్చుకుని చేశాడు ఇంకా పూర్తిగా బలహీనమైన చేసేది బలమైనవి చేస్తూ వచ్చాడు. చేస్తూ వచ్చిన ఇది నా ఆస్తి ఇది నీ ఆస్తి అనేవి చేశాడు. రండి 40వ అధ్యాయం 30వ అధ్యాయం 40వ అధ్యాయం. మందులు బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువలు కా ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కందుల ఎదుట కాలువల్లో ఆ చువలు పెట్టాను. మంద బలహీనప్పుడు కా పెట్టలేదు అట్లు బలహీనమైనవి యాకోబును బలమైనవి యాకోబునకును లాభనకును బలమైనవి యాకోబునకు వచ్చాను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందులు దాసులు దాసులు ఒంటిలు గాడిలు గలవాడాయను ఏంటుంది. కనుక ఆ ప్రకారం అది దేవుడు చేశాడు చెప్పాలంటే దేవుడే కనుక దేవుడు చేశాడు అది వాళ్ళు చూపిస్తాను. తర్వాత మనం గమనించామంటే ఇప్పుడు లాభాన ఆస్తి తగ్గిపోతుంది యాకోబు ఆస్తి పెరిగిపోతుంది. 31వ అధ్యాయం వాడు వచ్చాను లాభాను కుమారుడు మన తండ్రికి కలిగింది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివల్ల యావదాస్తి సంపాదించాలని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. ఎక్కడ విస్తరిస్తుందో అభివృద్ధి పొందుతుందో ఎక్కడ వర్ధిల్తుందో అక్కడ వెంటనే సైతం అడకాసుకోవాలి పక్కనే. తర్వాత 2వ వచనం మరి అతడు లాభాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న వండినట్లుగా అతను వండలేదు. ఒక మాటికి మాడింది ఇప్పుడు ఏం చేయాల పిలిపించుకుంటున్నాడు ఎవరిని పొలంలో ఉన్నటువంటి పొలంలోకి తాను భార్య పిలిపించుకుంటాడు. 3వ వచనం అప్పుడు యెహోవా నీ పితృల దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడి ఉండేదని యాకోబుతో చెప్పగా నేను తోడి ఉంటా నీ పితృల దేశానికి నేను ఎందుకు ఈ ఆస్తి అభివృద్ధి కావాలా వాళ్ళు అసూయపడాలా ఇక్కడి నుంచి బయలుదేరాలా దేవుడి సంకల్పం అది దేవుడి సంకల్పం
దేవుని ఉద్దేశాలు ఇచ్చే కనుక విస్తరించే దేని కొరకు, ఆశించే దేని కొరకు? ఆదాము ఆశించబడ్డారు, సైతానికి కూళ్ళు వచ్చారు. ఇస్సాకు ఆశించబడ్డారు, రోజులు పాల్గొండా అంటే ఫిలిస్తీన్ దేశాన్ని. కనుక దేవుడు ఆశ్రయించా, యోగును ఆశ్రయించా, వెంటనే వెంటనే సైతానుడు సైతానుడు ఒక్కడిగా నేను బయటకు వాడైనా నువ్వు కాపాడేస్తే కంచుడేస్తే. కనుక అందుకనే నువ్వు చేయొద్దు మొత్తం చూస్తాం. కనుక నేను వచ్చావు ఓకే, ఎక్కడ ఆశీర్వాదమో ఎక్కడ దీవెనో అక్కడ వెంటనే సైతానుడు కాసుకుంటాడు, సైతానుడు కాసుకుంటాడు. కనుక ఇక్కడ దేవుడు సంకల్పములో వీళ్ళు ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దేవుడు రెచ్చబొక్కాడు, దేవుడు అది చేశాడు. నేను చూశాను మీ నాన్న ఒక మీ లాభాలను వ్యక్తిగా నీకు మోసం చేస్తున్నాడు చూసి నేనే ఆ యొక్క పశువులను అభివృద్ధి పరిచాను అండి. తొమ్మిది వచ్చాం అండి 31 అటు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను, మందులు చూలు పెట్టు కాదన్నా నేను స్వప్నం ముందు కదిలితో చూడగా గొర్రెలను దాటు పుట్టేళ్ళు చారలేను పొడలేను మచ్చలేను కలవే ఉండను. మరియు ఆ స్వప్న ముందు దేవుడి దూత యాకోబు అన్నీ పిలువగా చిత్తం ప్రభువాని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కదిలితో చూడును గొర్రెలను దాటుచున్న పుట్టేళ్ళన్నీయు చారలేను పొడలేను మచ్చలేను కలవి ఇలాగా లాభాను చేసి చేరుతున్న యావత్తును చూచి తిని. దేవుడు చేశాడు అయ్యో వాళ్ళ స్కీములు వాళ్ళ యొక్క సంతకాలు కాదు, వాళ్ళ ప్లాన్ కాదు, దేవుడే విస్తృతి చేశాడు. దేని కొరకు అసీపుల వాళ్ళు తల్లి వెళ్ళారు, వాళ్ళు తల్లి వెళ్ళాలి. సరే ఇప్పుడు మా యాభై దగ్గరికి వస్తాం యాభై, ఇంకా ఇప్పుడు మనకన్నీ ఇంకా బయలుదేరుతాం కదా అంది. పొమ్మిది వందలటువంటి యాభై అసలు దగ్గరికి ఇంకా గొర్రెలు వచ్చాడు, 4 వచ్చాడు. యాకోబు పొలంలో తన మంద ఎదురుకు రాహేలును లేయాను పిలువనిపించి వారికి ఇట్లాను. ఎవరు పిలిపించాడు? ఎవరు పిలిపించండి? చెల్లెలు అక్క అంటారా, అక్క చెల్లెలు అంటారా? అక్క చెల్లెలు అంటే చెల్లెలు అక్క అంటారా? అక్క చెల్లెలు అంటారు. కానీ రాహేలు లేయా అంటే చెల్లెలు అక్క. చూసారా ముందు మసం ఉండేదండి, మసం ఉండేది అది భయపడుతుంది. 14 వచ్చాడు, 14 వచ్చాము. అందుకు రాహేలును లేయాలి, ఇంకా మా తండ్రి ఇంకా మాకు బాల పంప దగ్గరికి వాడు చుట్టాడు రాహేలు లేయాలి, రాహేలు లేయాలి. కనుక హృదయంలో చోటు కలిగించుకున్నది రాహేలు. దాని కొరికే 14 సేవ చేశాను, దాని కొరికే దానికి కొడుకు పుట్టి కానీ యోసి పుట్టి కానీ వీడే లెక్క. ఇంకా మీకు తెలుసా 10 కొడుకులు ఆ కుమార్తె లెక్క కాదు. కనుక మా ఇంటి వాళ్ళకి నేను ఎప్పుడూ ఆశ సంపాదించుకునేది చెప్పింది. కానీ గమనించాము చేతిగా నేను బయలుదేరుతూ వచ్చాను, బయలుదేరుతూ వచ్చాను, బయలుదేరుతూ వచ్చేవాళ్ళు కాబట్టి తెలుస్తుంది. పదా నువ్వు ఎక్కడ నూనె పోసావు, సమ్మెలు పెట్టాడు ఆయన పోసావు ఆ స్థానికి పదా అవి వద్దా అని చెప్పి ఇవి పంపిస్తున్నా, పంపిస్తుంటే ఇవిడు అక్కడ తన సొంత ప్రదేశానికి వెళ్ళా. ఏసావు ఏసావు 400 మంది వస్తున్నాడు చెప్పి భారత కనబడింది చూసుకెట్లుందో. నేను చంపానికి యాసు వేసావు 400 మంది వస్తున్నాయి ఉంది రండి. 3-4 చంపు 2 అత్యా 3 చెప్పి 3-4 మంది చాలు. యాకోబు ఏదో దేశంలో అనగా ఏ దేశంలో ఉన్నా తన సహోదరిన ఏసావు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభుని ఏసావు ఇంతవరకు నేను లాభాలంతా నివసించి ఉంచిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనులను కలరు నీ కటాక్షము నా ఎందు కలిగినట్లుగా నా ప్రభునికి ఇది తెలియవలసినదిగా నీ సేవకుడని యాకోబు అనని చెప్పిన వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుని ఏసావుకు వెళితే అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వస్తున్నాడని చెప్పగా ప్రాణం తీసేటట్టుకున్నది. 400 మందితో వస్తున్నాడు. కనుక నాతో మీరు వెళ్ళిన తర్వాత ఇస్తుంటే ఆశ్చర్యకరి వస్తున్నాడు, 400 వస్తున్నాడు అంటే ఇంకా కలవలు వచ్చింది, ఆందోళన వచ్చింది, భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు ఇది చూస్తున్నా అని మాట్లాడి వచ్చినాడు. యాకోబు తన త్రోవను విడిచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుడి సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాను. అంటే మహనయం అంటే రెండు సేనలు అన్నట్లు, రెండు సేనలు చూశాడు, రెండు సేనలు చూశాడు. మనం పరమితం చూస్తూ వచ్చామంటే మహనీయము నాటకం అని దాయపడింది. మహనీయం నాటకం అంటే కన్నా యాకోబు వణికిపోవడము ఆయన 400 రావడము కనుక
అదే తోడుకున్నాను కానీ సాయపడతాను అంటుంటే మళ్ళా అదే కేకేస్తుంటాడు, అయ్యా నన్ను విస్తరింపు చేస్తానంటే సంస్థ వాళ్ళు తయారు చేస్తానంటే నా సంగతి ఆ పిల్లలు కథలను చంపేస్తాడు అయిపోయిన సంగతి అని చెప్పి కేకలు వేస్తూ కాపాడుతానంటే అని చెప్పి ఇంకా వార్తలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది ఒక నాటకం అంట, ఆ నాటకానికి ఇంకా విస్తారంగా జన్మ వచ్చి చూస్తారంట దాన్ని. ఇంకా మానేవ నాటకం చేస్తుంటే కనుక నువ్వు భయపడుతున్నా నేను ఉన్నాను లేదా రెండు స్నేహితులు పంపిస్తున్నాను అని చూస్తున్నప్పటికీ కలవబడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, అయిపోతుంది 20 ఏళ్ళ సంపాదంతా పోతుంది అనుకున్నాడు. ఏమిటి చేశాడు, ఇంకా ఆ కేకలు వేస్తూ వచ్చాడు అని పదవచనండి. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారమును సమస్త సత్యములను అపాత్రులను ఏంటనిగా నా చేతితో మాత్రమే ఈ యోర్దాను దాటుకుని ఇప్పుడు నేను రెండు గుంపులు ఎత్తిని నా సోదరుని ఏసే ఒక చేతి నుండి దయచేసి నన్ను తప్పింపము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని అతనికి భయపడుతున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారం ఒకటి వల్ల లెక్కింపు లేని సముద్ర ఇసుక వల్లి నీ సంతానం విస్తృప చేసిన సెలవిచ్చితివే. ఏమైపోయా ఆ మాట పరిస్థితులు విషమించినప్పుడే వాగ్దానం జ్ఞాపకొస్తాయి, పరిస్థితులు తారుమారినప్పుడే వాగ్దానం జ్ఞాపకొస్తాయి, దీని మీదకి వచ్చినప్పుడే వాగ్దానం జ్ఞాపకొస్తాయి. కనుక దేవుడే అదే తీసుకొచ్చి అనేది ఇక ఈ నాటకాన్ని వేసేటప్పుడు చాలా మంది చూస్తూ వస్తారంటే రెండు సైన్యాలు ఉంటాయంట, రెండు సైన్యాలు వచ్చి నేను సహకారం కోరుతుంటున్నాయంట. సరే అయితే మళ్ళా ఈ ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు, ఇంకా కోరిక వచ్చాడు, ఇంకా వంటలు పంపించాడు, గాడిలు పంపించాడు, పశువులు పంపించాడు, ఇంకా వాళ్ళంతా ఒక గుంపుగా చేశాడు. ముందుకోండి తండ్రి ముందు సాగిపోయండి, అక్కడ సాగిపడగానే కొంచెం ఎవరు మీకు ఏమిటండి, ఇంకా నీ సేవ ఏంటంటే నీ దాసు ఏంటంటే యాదవ్ వస్తున్నాడు కనుక ఆ యాదవ్ అదే ఇంకేమన్నా అడిగింది అని చెప్పి కొంత మళ్ళీ వంట వచ్చాను. ఇంకా ఎవరు మీరు దాసుడు దానికి వస్తున్నాడు యాదవ్ కనుక ఆయన మీకు ఇవ్వమన్నాడు అని చెప్తండి. అతని బీపీ కొంచెం తగ్గని అని అతని ఉద్రేకం తగ్గడానికి తగ్గని అని కానుక ఇచ్చాడు. ఆయన కానుక సమగ్రంథము సహజగ్రంథము 18వ అధ్యాయం సమగ్రంథము 18వ అధ్యాయం ఇక్కడ మనం చూసామంటే ఏమంటాడు, 16వ వచనం ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎట్టి వాడిని రప్పించును. ఒకడిచ్చు కానుక వాడిని వీలు కలుగు చేస్తుంది కనుక ఈ సూత్రం నేను కనుక అమ్మ ఒకటి ఒకటి ఇస్తూ వస్తే కాస్త దాని మీద కటాక్షం చూపిస్తాడు, ఆ రోజు కొంత తగ్గిపోతుంది అని అనుకొని ఒకటి ఒకటి పంపిస్తూ వచ్చాడు. ఒంటరిగా మిగిలిపోయాడు, రెండు గుంపులు అయిపోతుంది నేను ఒంటరిగా మిగిలినాడు, చేతి కడతో మాత్రమే దాటుతున్నాయి ఇప్పుడు రెండు గుంపులు అయిపోతున్నాయి, ఒంటరిగా మిగిలినాడు. రాత్రంతా పోరాడుతూ వచ్చాడు దేవుడు, రాత్రంతా దేవుడితో పోరాడుతూ వచ్చాడు, పోరాడుతూ వచ్చాడు కనుక నువ్వు గెలిచావు అని చెప్పి దేవుడు నేను ఇస్రాయేల్ చేస్తాను, నువ్వు యాకోబు కాదు ఇస్రాయేల్ చేస్తాను. ఏం పేరు చెప్పాను అడిగాడు అంటే యాకోబు అన్నాడు. ఇప్పుడు నేను ఇస్రాయేల్ చేస్తాను, అక్కడ యాకోబు అన్నాడు మోసగాడుగా ఏమన్నాడు కనుక ఇస్రాయేల్ చేస్తాడు. ఇప్పుడు ఇంక వస్తున్నాడు వచ్చేది ఇంకా మళ్ళీ ప్లాన్ చేశాడు, మళ్ళీ ఏం ప్లాన్ చేశాడు అండి. 33వ అధ్యాయం 33వ అధ్యాయం 1వ వచనం యాకోబు కన్నులతో చూసినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకు ఇద్దరు దాసులకును పంచి అప్పగించను. అతడు ముందర దాసులను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆ పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి ముందు దాసులు పెట్టాడు, వాళ్ళ పిల్లలను పెట్టాడు. సత్య సావనీయం పర్వాలేదు, మళ్ళీ వెనకాల లేయని పెట్టాడు, జబ్బుకల నింపిన పర్వాలేదు, మళ్ళీ వెనకాల పెట్టాడు. తన ప్రియమే ఇష్టమే కనుక నాయన పెట్టాడు, యోసేపుని పెట్టాడు. అక్కడి నుంచి వాడు స్టార్ట్ చేస్తా అంటే నేను తీసుకెళ్ళిపోవచ్చు. మనం చేసే కార్యాలలోనూ మన పనులను మన మాటలను మన ఏర్పాట్లను మనం దేన్ని ప్రేమిస్తున్నామో బయటపడుతుంది, బయటపడుతుంది దేన్ని ప్రేమిస్తున్నామో బయటపడుతుంది. మనం చేసే కార్యాలలో మన మాటల్లో మన చేష్టల్లో అన్నిటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది బయటపడుతుంది. అర్థమైందా? కనుక వాడు తీరం వచ్చేయడానికి ఉన్నాడు, గౌరవించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కటాక్షం చూపించాడు, ఎవరో వెళ్ళొద్దాను వెళ్ళి నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పాడు, అంతా దగ్గర తీసుకున్నాడు, అందరూ మొక్కిన శాస్త్ర ప్రణాళిక చేశాడు అదే చేశాడు.
ఆత్మహత్యలు ఆయనకేవాడు కాదనమాట. తర్వాత గమనిస్తూ వచ్చేవాడికి లోపల కూర్చుంది విగ్రహాలు ఎవరు రాజే విగ్రహాలు వచ్చారు. అంత పెద్ద కుటుంబంలో మొట్టమొదటి సచ్చింది రాజేందు, అర్థమైందా? మొట్టమొదటి సచ్చింది రాజేందు. ముప్పై ఐదో అధ్యాయం 16 ఎప్పటికో వీళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవించడంతో ప్రయాసపడిన ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రశాని ఆమెకు భయపడము, ఇది నీకు కుమారుడు చెప్పాను, ఆమె మృత్యు పొందాను ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని అతని తల్లి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అంటే వీడు నా దుఃఖపుత్రుడు అని వచ్చి కాకాకాలుడు నా పుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. అదే దుఃఖం, నా పితని జీవించేంత కాలం నేను జీవించలేదు, కొద్దిగానే జీవించా, అవి కూడా దుఃఖంగా ఉన్నాయి, దుఃఖంగా ఉన్నాయి. అంత పెద్ద కుటుంబంలో మొట్టమొదటి సచ్చింది రాజే చూశాడు, చూసి చూసి చంపాడు. ఏసుకెళ్ళు ఇరవై నాలుగు వేసుకెళ్ళినంతమో 24:15 చదువుకుంటాం. మరి యెహోవా వాక్కు ఆ ప్రత్యక్షమై యెరూషలేము నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ ఇద్దరు నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను, నీవు అంగరాజవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో లాగేస్తా, అవగేస్తాడు. నువ్వు దేన్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటున్నావు, కళ్ళకి ఎప్పుడు ఏం పెట్టుకున్నావు, దాన్ని ఒక్క దెబ్బ కొట్టాయంటే తడిపోయింది. అంతే నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ దాన్ని కొడుకు ఎటువంటి యోసి పోతపోతే ఒక రిప్రజెంటేటివ్ పెట్టిపోయి ఎవరు రాయి ఇప్పుడు యోసిను ప్రేమిస్తున్నాడు. 37 చదువుకుంటాం. మరి యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన ఇలుటగా గుర్తించను. కుమారులందరికంటే మేమంత కొడుకులు కదా, వాడిన కొడుకు మేము కొడుకులు కదా, దానితో వెళ్ళి కలవబడ్డ ఆ కళ చెప్పేది ఏమరా, మేము నీకు సాగపడాలనా తల్లిదండ్రులు, ఏమరా మేము కూడా నీకు మొక్కలనా. వాళ్ళు కళ్ళ బట్టి ఒడి బట్టి ఏమైంది, భగవతుడి మరి బలవచ్చుడి, మరింత బలవచ్చుడి, అసూయవేడిని చప్పదు రాజు చేసి ఇవన్నీ దేవుడు రావాలని కోరుతున్నాడు. ఎందుకు తన సంకల్పాన్ని నెరవేర్చుకొని ఇష్టా జనగామంతా అయిపోతుకు వెళ్ళాలి, ఇక్కడ బానిసలు ఉండాలి, తర్వాత మోషి ఆధ్వర్యం బయటకు రావాలి, అది వాళ్ళు భవిష్యత్తు చూపించాలని. కనుక మనం దాసులు దాసత్వంలో ఉంటుంది, దాసుల గృహంలో ఉంటుంది, ఐక్యులో ఉంటుంది, ఇనుప గలుగులో ఉంటుంది, మోపగా గంపలు కింద ఉంటుంది, ఇవన్నీ నిర్వహిస్తూ తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఎలా చేస్తున్నాడో చూస్తూ ఉంటే మానవుని యొక్క ప్రేమలే, లోక ప్రేమలే ఇవన్నీ వాడుకొని ఒక దెబ్బ కొట్టి ఏం చూస్తున్నాడు, మళ్ళీ బయలుదేరి నేను చూపిస్తాను మంచి చూడాలి, మనం కూడా నడిపించాలని కోరుతున్నాడు. మనం చేసే పొరపాట్లన్నీ కూడాను యుగాంతరంగా మనం సజ్జేసుకోవాలని తీసుకుంటూ ఇవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ఇవుడు యోసేపు రాయలేకపోతే కూడా ఇప్పుడు యోసేపు ఉన్నాడు, చాలా వేసుకున్నాడు చాలు. వాళ్ళ కుమారులు అందరికంటే ఎక్కువగా ప్రేమించను, అందరికంటే ఎక్కువగా ప్రేమించా కానీ చేత వాడు చూసి చూసి సెలవు చూసి మధ్య చేస్తూనే చూసి ఏం చేశారు, వాడిని వస్తా చెప్పేశారు, ఒక మేక వల్ల రెక్కలు ఉంచారు, వాడిని అమ్మేశారు, తీసుకుపోయి నాకు చూపించారు. దుఃఖము, అయ్యో నా కొడుకు పాయని, నా కొడుకు పాయి, నా కొడుకు పాయి, నేను ప్రతి ఉండే కానీ దుఃఖ సహితమైనది, దుఃఖ సహితమైనది. లోపల నుండి బయట లోపల వస్తున్నాడు, దేవుడు లోపల నుండి బయట లోపల వస్తున్నాడు. జాగ్రత్త, లోపల పెట్టుకుని దాన్ని మేపుతూ ఉంటే, దాన్ని ప్రేమిస్తూ ఉంటే, లోపల ఆడించుకుంటూ ఉంటే, ఒక విగ్రహం లోపల కూర్చోంటే దాన్ని బయట తీసుకొచ్చాడు దేవుడు, ఒప్పుకోడు, నిన్ను కోరుకున్నాడు, తన సంకల్పం నెరవేర్చాలని కోరుతుంటున్నాడు. కనుక దుఃఖం, వాడు ఐగుప్తులో వరకు స్థానాలు లభించాడు మాకు తెలిసిన సంగతి. కరుకాలు వచ్చింది, ఏం ముఖాలు చూసుకుంటున్నారా, పోనీ ఐగుప్తులు ఆహారం దాట అని పంపించేది, సోదరులు వచ్చారు పంచుకుంది, బియ్యమే లేడు,
కానీ చచ్చిపోయింది ఇప్పుడు మా నాన్న నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నేనే కదా మా అమ్మ అయ్యారు కదా, ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నాడు బెంజమిన్ ప్రేమిస్తున్నాడు అని చెప్పి వాడిని పంపించకపోతే చూశాను బెంజమిన్ లేవు చూశాడు. మీరు వేరేవాళ్ళు లేదు సార్ మా మమ్మీ నేను ఇవ్వకుండా వేరేవాళ్ళు కానీ అని చెప్పి వాడు కుయ్యవరు అన్నప్పటికీ తేలేశాడు. వాడు మాట్లాడుతూ వచ్చాడు, వాడి ఉసురు మాకు తగిలిందిరా, ఎవరు ఉసురు వాడు పుట్టాడు వాడికి వాడు ఎవరు ప్రేమిస్తున్నప్పటికీ వాడిని బదిలిపెట్టేది వాడి బొడలు పెట్టి అమ్మేసామే దాన్ని తగిలింది మనకి. వాళ్ళ పాప బయట వచ్చి చేస్తున్నాడు అంతేకాదు అన్నాడు. ఆర తీసుకోపండి నేను అన్నాను కదా ఒకటి లేడని చెప్పి ఒక మూడు అంటే వాడు తీసుకొచ్చే వరకు నా ముఖం చూడద్దు అన్నాడు. షిమ్మెను కట్టేసాడు, షిమ్మెను కట్టేసాడు, షిమ్మెను కట్టేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది కదా షిమ్మెన్ లేడు ఆరమైంది పోయిన తర్వాత అయిపోతుంది ఆహారం. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు అంటున్నారు వాడికి వాడు పంపించు ఎంత తీసుకుంటా లేదు రాలేదు అని వెళ్ళి ఇంకొకటి ఉంటాడు ఎంత చెప్పారా మీరు చెప్పాలి ఇప్పుడు ఎన్ని చెప్పాడు మీరు కాబట్టి కదా పంపించు అంతే ఆలోచన. నువ్వు వారిని పంపడంలో నీవు వెళ్ళము, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో గేలా మీరు నా ముఖము చూడకూడదని నాకు చెప్పిన నేను నాకు విషయాలు మీకు ఇంకొక సోదరుడు కాదని మీరు ఆ మనుషులతో చెప్పి నాకెంత శ్రమ కలిగేనేలా ఏం చెప్పారు అనవసరంగా ఫోన్ ఉన్నాడని మాకే తెలుసు అడతాడు చెప్పి మాకే తెలుసు వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడు ఉన్నాడా మీకు సోదరుడు ఉన్నాడా ఆ మనుషుడు గురించి మా బంధువులు గురించి ఖండితమే అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవం చెప్పించమని ఇంకా మీ సోదరుని తీసుకుని రండి అతడు చెప్పునని మాకెట్టు తెలియదు చూసేదానికి ఆ లోపల నుంచి బయట తీసుకొస్తున్నాడు ఒకడు రోడ్డు తీసుకొస్తున్నాడు దేవుడు తీసుకొచ్చానికి ఈ ప్లాన్ అంతా కూడా 1942 వచ్చాం. అయితే అతడు నా కుమారుడి మిత్రుడు వెళ్ళనీయను, అతను అన్న చనిపోయాను, ఇతను మాత్రమే మిగిలిన్నాడు, మీరు పో మార్గమున ఇతనికి ఆయన సంబంధించడంలో నిరసన వెంటుకలుగా నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్టు చేయదు, నేను పంపించను ఆయన నేను దుఃఖం తెలుపుకోవచ్చు. ఇంకో మాట అంటాడు ముప్పై ఆలోచన అప్పుడు వారి తండ్రి అని యాదవుడు వారిని చూచి మీరు నన్ను పుత్రునిగా చేయించున్నారు 42:36 పుత్రునిగా చేయించున్నారు షిమ్యోను లేడు ఎవరు పుత్రుని చేయించున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకొని పోతున్నారు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారు చెప్పాను అంటాడు. ఇక యోసేపు లేడు షిమ్యోను లేడు బెన్యామీను లేడు కూడా తీసుకోబోతున్నారు నా పుత్రుని చేస్తున్నారు ఇక్కడ ఇంకో మాట కూడా కలిపెట్టి బాగుంటుంది రాహేలు లేదు యోసేపు లేడు షిమ్యోను లేడు బెన్యామీను తీసుకోబోతున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాగుంటుంది రాయబడలేదు అక్కడి నుంచి మరి పంపించేవాడు మీరు అప్పుడు పంపించే బాగున్నా అని చెప్పి రూబెను పూటపడతాడు రూబెన్ పూటపడతాడు తర్వాత యూదో పూటపడతాడు నానా నేను ఏమైనా వాడిని మళ్ళీ తీసుకోకపోతే నా ఇద్దరు చంపు అంటాడు రూబెన్ అంటాడు ఆ నేల నాది ఎప్పుడు ఉండి కదా అంటాడు. ఇంత చెప్పిన తర్వాత పంపించేవాడు ఎంత కష్టం పంపిస్తాడంటే మళ్ళా ప్లాన్ ఏ ప్లాను అక్కడ దొరకని పిస్తాల కాయలు అక్కడ తీసుకోకుండా తీసుకుపోయి అండి 34:44 10 మాకు తడువు కాకపోయినలా ఈ పాటికి 2 తిరిగి వచ్చి ఉందమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయల్ వారితో అట్లా మీ లవ్ చేయడి ఈ దేశం ముందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి కొంచెం తేనె సుగంధం ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదం కాయలు మీ గృహంలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి మలకానికి ఎందుకంటే మస్కా కొడుతున్నాడు. 12 రెట్టి పురుగులు మీరు అక్క తీసుకురండి మీ గోడల్లో మూతుల్లో ఉంచుడి తిరిగి వచ్చిన పురుగులు కూడా చేతపట్టుకోడి మళ్ళా ఇచ్చివేయడి ఒకవేళ అది పొరపాటు ఉండను. 11 మీ తమ్ముని తీసుకొని
లేచి ఆ మనుషులకు తిరిగి వెళ్ళి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని అని శివనుడికి ఎంత ఆశపెట్టిపోయా. శివనాడు ఆ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని యొక్క మిమ్మను కరుణించను గాక. నేను పుత్రుని ఉండవలసి పుత్రుని అవుతున్నాని వారితో చెప్పాను. చూసుకోకండి ఇతర సహోదరుని కూడా శివన ఇతర సహోదరుని అంటే బెన్యామీను లెక్క నాకు తీసుకుపోయేదండి. నేను పుత్రుని కాదు పుత్రుని కాను నాకెంత దుఃఖం కలిగించాలి అని చెప్పి పంపించాను. పంపించబడి వాడు ఏం చూస్తున్నాడు యోసేపు అక్కడ యోసేపు ఏం చూస్తున్నాడు చూశాడు. తన సొంత తమ్ముడు చూసి దుఃఖం తట్టుకోలేక చాడిపోయి ఏడ్చుకున్నాడు. అంత అయిపోతుందో వాళ్ళతో ఏం చేశాడు అందరి మొదలు అందరి యొక్క సంచుల్లో మొదలుగా వాడు వాళ్ళు పెట్టేశాడు. బెన్యామీను యొక్క సంచులు ఏం పెట్టాడు గిన్నెకి పెట్టాడు చెండి గిన్నెకి పెట్టాడు. వాడికి పూర్వపోకం ఉంది తను పర్యటన పంపించాడు. రేపు నా మంచి వాడు మేము నేను యోచన ఏమనుకుంటాను కనుక కనుక్కోవాలి కనుక దేంతో అయితే నేను అని కనుక్కుంటాను ఆ గిన్నె తొలగిస్తామని ఉంది అందులో మేము అట్లాడటం కాదు ఎవరితో చెప్తే వాడు దాసాడు అని ఉంది. ఎప్పుడైతే బెన్యామీను యొక్క సంచులు అద్దరికెళ్ళో బట్టలు చెప్పుకున్నారు ఎందుకు ఒకనాడు యోసేపు బట్టలు చింపారు ఒకనాడు యోసేపు బట్టలు చింపారు ఇప్పుడు మీ బట్టలు చింపుకోండి మీ బట్టలు చింపుకోండి కిట్వా కాదు బట్టలు చింపుకోండి చెప్పారు చినిపోయిన బట్టలు వచ్చారు వచ్చాయా కనిపించండి మేము అనుకోవడం కాదు ఇలా అనుకోవడం కాదు అని చెప్పి అన్నారు అని అప్పుడు నాకంతా తెలియదు ఎవరి దగ్గర దొరికిందో వాడే నాకు భాషలు అయ్యా మీ పొరుగు లాంటి వాళ్ళు మీరు చెప్పడం అనలేము ఏమనుకోవద్దు మీకు ఒక సౌరుడు కానీ అడిగారు అతని తల్లికి ఒకరి కొడుకుండా వాడు భార్య ఎక్కడమో తెలియదు ఇంకోటి మిగిలినాడు వాడు వృద్ధాలను కొట్టాడు వాళ్ళ తండ్రికి అంటుకొని ఉంటున్నాడు వాడుగా నేను పోయినప్పుడు అయినా లేకపోతే అతని ప్రాణము ఇతని ప్రాణము పెనవేసుకోండి జాగ్రత్త పెనవేసుకునే వరకు వస్తుంది ఎక్కడ వస్తుంది పెనవేసుకునే వరకు వస్తుంది యవంసులారా యవంసులారా జాగ్రత్త లోపల ఆడుకుంటున్నావు అలా ఆడుకుంటున్నావు పెనవేసుకుంటుంది లోపల దాన్ని బయట తీసుకోవాలంటే అంత సులభం కాదు జాగ్రత్త విగ్రహం అయిపోతుంది విగ్రహం అయిపోతుంది ఇలాలో యవనస్తులు ఎంతమంది పాడిపోతుండలే పాడిపోతుండలే ఏమంట యూట్యూబ్ ఉంటే ఐటీ ఉంటే ఎన్నెన్నో అది చూసుకోబోతుంది ఎంత చూస్తుంది కదా ఏం చేస్తున్నాం వాటిలో కనుక ఎన్ని భయంకరమైన పరిస్థితులు వింటూ ఉన్నాము భయంకరమైనటువంటి సంఘటనలు వింటూ ఉంటున్నాము కనుక జాగ్రత్త కనుక పెరవేసుకుంది నేను తీసుకోబోయామంటే వాడు రాకపోతే వెంటనే చచ్చిపోతాడు వెంటనే చచ్చిపోతాడు. మేము దుఃఖంతో నిశ్శబ్దాలు పెట్టుకుంటూ ఆయన చూడాల్సి వస్తుంది చావు చూడాల్సి వస్తుంది ఏడుస్తున్నాడు అప్పుడు బయటపడుతున్నాడు కనుక దాన్ని బయట తీసుకొచ్చాడు జాగ్రత్త పడు కనుక అది విగ్రహంకి వచ్చాడు. విగ్రహంకి వచ్చిన తర్వాత ఒక్క దెబ్బతో దాన్ని కొట్టేస్తే ఇంకా పోలే ఒకళ్ళకు ఉంది అడి చెట్టుకు పిల్లకలు ఉంటాయి ఇంకొకళ్ళకి వచ్చాను ఒకరి వ్యవసాయ అది పోయా ఒక దెబ్బలు కొట్టేశా అతను దృష్టిలో సచ్చిపోయినట్లు లెక్క ఓదార్పు నందలేదు తెచ్చు కనుక లాగేస్తాను దేవుడు అంతవరకు వచ్చు పొరబడుతున్నాడు ఎంతకాలం నువ్వు జీవించి అనేది నా పితృ జీవితం జీవితకాలం జీవించలేదు కొద్ది దినాలే అయినా దుఃఖంతో జీవించాను దుఃఖంతో జీవించాను అయితే పాటలు నేర్చుకున్నాడు. దేవుడు యాకోబును ప్రేమించి ఏసవని ద్వేషించాను నా ఇష్టం నేను యాకోబును ప్రేమించా ఏసవను ద్వేషించాను యాకోబును ప్రేమించాడు ప్రేమించి ఇవన్నీ వాళ్ళు రావాలని చెప్పే ఉద్దేశంతో ఇలా అందరూ కనాలనే ఉద్దేశంతో ఫోటో పెట్టడం కనాల ఉద్దేశంతో ఇస్రాయల్ ఘనంగా రావాలనే ఉద్దేశంతో ఈ పర్యటకులు ఇస్రాయల్ కోతలు కథలు కావాలి ఉద్దేశంతో ఇవన్నీ ఇంత సంకల్పాన్ని నెరవేర్చుకోవడం ఇవన్నీ రాణించాడు. యోసెఫ్కి ఏం పాఠం నేర్పించాడు ఏ పాఠం నేర్పించాడు యోసెఫ్కు ఆ పెళ్లిగా తిరిగి వచ్చే కొద్ది అయ్యా చేతి కరతోనే నేను దాటాను రెండు బాబా ఖాళీ స్థితిలో తీసుకొచ్చాడు ఖాళీపోయింది నేర్చుకుంటామా ఏవా నేను ఖాళీ అయిపోవాలి ఇంకా దేనికి నా హృదయం చోటు ఇవ్వను నువ్వు చేసినటువంటి ఉపకారానికి నేను అయోగ్యుని అపాత్రుని కనుక ఇప్పుడు ఖాళీ అయిపోయాను ఒంటిగా పోరాడుతున్నా ఒంటిగా అయిపోయాను కనుక రెండు కుప్పలు అయిపోయాను కనుక ఖాళీ అయిపోయాను
ದುಡ್ಡು ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೆವು. ಈ ಕಾಲಿಪ್ಪ ಈ ಸ್ಥಿತಿ ಮನೆ ರಾಜ ಅದು ವೆಂಟನೇ ಕಾಲಿಪೋಲಿ ಈಗ ಮುಂದೆ ಮಾಗ ಇವನೇ ಕ ದಾಸಿಯನ್ನು ಪಿಲ್ಲನ್ನು ತರ್ವತ ಲೇಯಾದ ಪಿಲ್ಲನ್ನು ತರ್ವತ ರಾಯಲು ಪಿಲ್ಲಬೇಕೆ ಕಾಲಿಪೋಲಿ ಪುಟ್ಟಿದೆ ಕಾಯಿ ತರ್ವತ ಏಮನಾಡು ಆತ್ಮೀಯ ಪಾಠ ನೆಚ್ಚುಕೊಂಡಾಡು ಆತ್ಮೀಯ ಪಾಠ ನೆಚ್ಚುಕೊಂಡಾಡು ದುಃಖವನ್ನು ದೇವ್ರು ಪ್ರೇಮಿಸಾಡು ಕನಕ ನೀ ಮಾವ ಚೇಸಿನ ಮೋಸಾನ್ ಚೂಸಿ ನೀನೇ ನೀ ಮಂದನ ವಿಸ್ತೇಂಪ చేశాను ఏయ్ రా కనబడుతున్నాడు మాట్లాడుతున్నాడు దేవుడు చేస్తున్నాడు తన సంకల్పం ఉంచుకుంటూ వచ్చాడు మనం కూడా ఎంత తప్పుపోయినా ఎంత పడిపోయినా ఇన్ని విగ్రహాలు మనం పెట్టుకున్న లోపల దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడు విగ్రహం యాకోబు లేయా కంటే రాయల్ని ఎక్కువగా ప్రేమించను లేయా కంటే ఏమంటాడు మళ్ళా తన కుమారుల అందరికంటే యోసేపుతో ప్రేమించడం ఆ కంటి అనేది చాలా ప్రమాదమైంది ఏంటాడు కంటి దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహం అది ఏదైనా కానికట్ట ఏదైనా కానికట్ట అందుకనే నన్ను చూసి 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 ఏం చేస్తాడు ఒక్క దెబ్బ కొడతాడు పేరు కొడతాడు కంప్లీట్ ఇంకా అయిపోయి నన్ను స్వరం పోదు ఒక పిల్లకి పెట్టింటాడు లోపలి ఇప్పుడు అది రాగలసి వచ్చింది ఎక్కడి దగ్గర వచ్చింది సూపర్ లేటర్ డిగ్రీకి వచ్చింది పెద్ద వేసుకుంది అతని ప్రాణం తన ప్రాణం పెద్ద వేసుకుంది జాగ్రత్త వారి నష్టాలు గుడిపోవద్దు నేర్చుకున్నాడు ఆత్మీయ పాఠాలు ఇంకేం పాట నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు నానా యోసేపు బతుకు ఉన్నాడు ఐదు వెళ్తూ ఉన్నాడు వాడు నీ కాలు గుర్తు చూడు బండి పంపించాడు చూడు బండి పంపించాడు నేను అన్న అని తీసుకొచ్చేయండి ఇంకా ఐదేళ్ళు కడుగు ఉంది అని చెప్పి అంటే ఇంతేసార్లు నా వృద్ధాపులు నా కొడుకు చూస్తా అని చెప్పి సంతోషించాడు ఆనంద భాషపాలు రాల్చాడు నాకై ఆరోగ్యం నవ్వే ఆరోగ్యం నవ్వే ఆరోగ్యం 28 వచ్చాం అప్పుడు ఇస్రాయేల్ ఇంతే చాలును నా కుమారుడు యోసేపు ఇంకా పెంచుకున్నాడు నేను చాలా వరకు వెళ్ళి అతను చూసేదని చెప్పి అప్పుడు ఇస్రాయేల్ తన కరిమత్తి తీసుకొని ప్రయాణమై బెయేర్షెవాకు వచ్చి తన తండ్రిని ఇస్సాకు దేవునికి బలు అర్పించను బెయేర్షెవా వల్ల వేటగా వెళ్ళిపోవచ్చు కదా మూడవచ్చు రెండవచ్చు అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేల్ పిలిచను అందుకు చిత్త ప్రభువనను ఆయన నేనే దేవుడును నీ తండ్రి దేవుడును ఐగుప్తుని వెళ్ళటకు భయపడవద్దు అక్కడ నేను గొప్ప జనం చేసేదను నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయంగా నేను తిరిగి ఈ దేశం యొక్క ఈ తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కళ్ళ మీద తన జీవించడం వచ్చేదని సెలవిగా నేను వస్తాను భయపడుతూ ఐగుప్తు భయపడుతున్నాడు ఎందుకు అయ్యే చచ్చిపోయినాడు అంటున్నాడు కొడుకు బతుకున్నాడు అది పరిగెత్తలు కదా పరిగెత్తలు కదా నేను ఖమ్మం ఉన్నప్పుడు కోతలకి పెద్దోడు మూగురు చిన్న వయసు ఎంగళ్ళలో ఉండాలి వాడు తప్పయ్యా వాడు తప్పు వచ్చి అప్ప ఏం ఏడ్చాడు ఎంత ఏడ్చాడంటే అయ్యా పలా స్థలం చూశాను ఉండేనా అవి భరించాడు ఏడు భరించాడు అడుగు భరించాడు అప్ప కొంత కాలం వాడి నుంచి ఎత్తితో సార్లు ఏడుస్తాడు అలాంటి వాడు వాడు యొక్క చోటు దొరకలేదు అలాంటిది యోసేపు బతికినాడంటే ఎంత వేగంగా వెళ్ళిపోవాలి అమ్మా యోసేపు బతికినాడంట కనుక రాయలపోతే పోయి ఇప్పుడు యోసేపు బతుకున్నాడు బెన్యామీను బతుకున్నాడు పదవల అని చెప్పి పరిగెత్తాలి ఐగుప్తులు ఉన్నాయంటే మా తాత అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళి హారం తీసుకొచ్చి నేను తంట తీసుకొచ్చాడు మా నాన్న కూడా కర్మలో ఇస్సాకు ఐగుప్తులు వెళ్ళవద్దు అన్నాడు నేను ఇక్కడే ఉండు నేను జీవిస్తా ఆకాశ అంతమా చేస్తాను నేను ఇక్కడ జీవించా ఇక ఇతను ఇచ్చాడు నా పాపం ఫలించాడు కనుక ఐగుప్తులు ఉన్నాడా అని చెప్పి పరిగెత్తలే ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడు దేవుడు చెప్పేవారు కదా అది నేళ్ళు నేను బెక్కాడికైనా ఎంత ఆతరం ఉండాలి అని పాపం లేదు అంటాడు ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడు ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడాడు భయపడద్దు నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను నేను ఇక్కడ జీవిస్తాను ఇస్తారు జరవేస్తారు అని దేవుడు హామీ ఇస్తే మనం బయలుదేరాడుంది ఇంకే మాత్మే పాటలు నేర్చుకున్నాడు ఐగుప్తులో నీకు పుట్టినటువంటి కొడుకు తీసుకొని రాదా అన్నాడు ఎవరిని తన మనిషి ఎప్రాయ్ తీసుకునే అన్నది
నా కుమారులైనటువంటి రూబేను షిమ్యోను వలె వీడివిడాను అనగా నా సంతానమే అని చెప్పి తీసుకురా తీరుస్తాను తీరుస్తాను. కుర్చీ పెద్దవాడు పెట్టాడు, ఎడ చేయకుండా చిన్నవాడు పెట్టాడు. కుడిగా పెద్దవాడు పెట్టాడు, ఎడకుండా చిన్నవాడు పెట్టాడు. చిన్నవాడు పెట్టండి నానా చేయాలి తిట్టుకి పెట్టాడు. పెద్దవాడు చిన్నవాడు నానా అంటే అవగాదు 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 మీరు పెద్దోడు చేయబోయే ఎడ చేయబెట్టారా నాకు తెలుసు నాన్న నాకు తెలుసు నాన్న నాకు తెలుసు నాకు తెలుసు. ఇస్మాయిల్ కాదు ఇష్టాకు, యాభై యోసెఫ్ కాదు ఏసా నాకు తెలుసు, రూబేన్ షిమ్యోను కాదు ఎప్పుడై మనిషి నాకు తెలుసు నాకు తెలుసు. ఆత్మీయపడయ్యాడు 49 చూస్తూ వచ్చామంటే ఏ నా సంతానం నాన్న చివరి కాలంలో మీకు ఏం చెబుతుంది నేను చెప్తాను ప్రవక్తయ్యాడు. మనమైన సైనిక పశ్చాత్తాపడు చూస్తే ఇందాక ఆ పల్లెలు మనం చూస్తూ వచ్చాం మరి హృదయాన్ని తీర్చు. హృదయం కేవలం ప్రభుకే ఎవరికి కాదు. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి జగత్తు పునాది ఎవరి కొనిపోయి క్రీస్తు యేసులో ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్న కాడి చేత అని నేను వాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న కాడి చేత ఏం చేస్తాడు వదిలిపెట్టాడు. వదిలిపెట్టుకోవడం చేస్తాడు ఒక్క దెబ్బ కొట్టి ఏడ్చడగ తెలిసి తిక్కవట్టడి చేస్తాడు. వద్దు దేవా ఈ వదిలి నీకి నా వదిలిపడి జీవదాలు వదిలేదు కాబట్టి కోరుతున్నావు కదా, హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించడం చెప్తున్నా కదా, నా హృదయం తెలుస్తున్నాను నీకే తెలుస్తున్నాను ప్రభా. ఎవరికి కాదు రాయలు కాదు యోసేపు కాదు బెంజమిన్ కాదు ఎవరికి కాదు ఈ ప్రేమ నీకే. ఎందుకు ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ గబాన చెప్పేసి ఏం చెప్పాను, ఒకసారి మాట్లాడుతూ దేవుడు తనకే కావాలంటాడు మహిమంతా, దేవుడు తన్నే ప్రేమించాలంటాడు ఎంత స్వార్థపడదు అని అడిగాను. నేను చూసుకో కలవడం వచ్చేది నాకు దేవుడు స్వార్థపడిన తర్వాత వచ్చి పెట్టి వచ్చాడు కాదు ప్రభావిడు నన్ను క్షమించు నన్ను కనిపించి ఎలవాటు మార్చుకోవాలి నాకు అర్థం కలుగుతుంది అని చెప్పి ఆ వర్తమాన్ని చెప్పేస్తూ ఆయన అడిగినట్టు ప్రభు సహాయపడ్డాడు. నిస్వార్థపరుడా నేను, అగాపే ప్రభుత్వం ప్రేమించాను నేను, నా తండ్రి కంటే నా సింహాసనం కంటే నా రాజ్యం కంటే ఆ దూతల కంటే ఇక అధికారం కంటే అన్నిటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించానుగా. ఎంత ఎక్కువగా ప్రేమించాను తెలిసినా అవన్నీ వద్దు నాకు నువ్వుగా ఉన్నాను అన్నుగా ఆకాశమని నువ్వు తప్ప నాకెవరున్నాడు ఆకాశమని కాకుండా ఈ లోకం నాకేది వద్దు అనేది నువ్వు కావాలి. నేనేమంటున్నాను ఈ లోకం నువ్వు కాదు నాకెవరున్నారు ఈ లోకం నువ్వు కాకుండా ఆ లోకంలో నాకేది వద్దు తిప్పొచ్చాను ఆ సింహాసనం వద్దు తండ్రి ఉండే భాగ్యం వద్దు అక్కడ దూతలు వద్దు ఆ అధికారం వద్దు ఆ సింహాసనం వద్దు ఆ రాజ్యం వద్దు అని చెప్పి వచ్చాను. ఎంతకు వచ్చాను నిన్ను క్షమించుడిగా కనిపించుడిగా ప్రభుజించుడిగా నిన్ను కడుగుడిగా కడుచుకొచ్చుడికే నా పవరక్తాన్ని కాచుడికే మానమాత్రుడయ్యాను. రక్తమోత్సవం పరిపోయితే వచ్చాను విష్ణు బంగారులో కొడాదిపు తినే వచ్చాను. నా రక్తం పోయిన పడవ నువ్వు కావాలి, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితోడే భాగ్యం ఎందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ దూతలు నాకెందుకు అని భోజనమైన ఖాళీగా ఉన్నాయి. నువ్వు కావాలి, నువ్వు ఎంతగా కావాలి, నా ప్రాణం పోయిన పడవ నువ్వు కావాలి, నా ప్రాణంతో సమానం నువ్వు అబ్బా ఏం చేశాను ప్రభా. ఎంత గొప్పది ఎప్పుడు ఎంతగా ప్రేమించాము, నిస్వార్థంగా నిష్కారణంగా ప్రేమించాము మమ్మల్ని నిష్కారంగా ప్రేమించాము. ఏ కారణం లేదు మా ద్వారా నష్టమే కనుక ఎన్ని హృదయంలో పెట్టుకున్నాము ఎన్ని విగ్రహాలు ఉంటున్నాయి ఇవి లోపల పెట్టుకొని నేను ప్రేమిస్తున్నాను చెప్పి ఆరాశ్రమని చెప్పి ఒకటి మాట మాట్లాడుతున్నాం కాదు 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 ప్రభా. నువ్వు ఏది చేయాలని చేసి నీ సంకల్పాన్ని నెరవేర్చుకుంటావు కనుక యాగోవలే నేను కూడా నా పితృ జీవించినట్లు నేను అంతకాలం జీవించలేదు అవి కొద్దిగా ఉండాలి ఆయన దుఃఖ సైతంతో చూస్తే అనమాకు ప్రభా. ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాను నేను కూడా ఆత్మీయ పాఠాలు నేర్చుకొని యాకోబు దేవుడు అనిపించుకొని కోరుతున్నాను, ఇస్రాయేల్ దేవుడు అనిపించుకొని కోరుతున్నాను అని ఆశించు కనుక హృదయం ప్రవేశించావా, హృదయం ప్రవేశించావా, వారం తెచ్చావా, హృదయ హృదయం తెరిచింది చెడగట్టు ద్వారా ఉన్నాయి అందులో మనం ప్రవేశించాలి. 24 కీర్తనలు చెడ ద్వారా ఉన్నాయి అందులో మనం ప్రవేశించాలి. 6 బాటగా వెళ్ళాలి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు నేను వాళ్ళని ఎంతగా ప్రేమించాను ఆ ప్రేమలో వాళ్ళు పట్టుబడిపోయాడు ఇతరుల ప్రేమ నేను ఇవ్వమంటున్నాడు అన్ని ప్రేమిస్తాం నువ్వుగా మేము వేరే మాకు లేరు అని హృదయ మార్గం మేము చెప్పాలని కోరుతున్నాం అని చెప్పి నిష్కారణ ప్రేమతో అగాధ ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించు ప్రేమించుకో నేను నేను ప్రేమిస్తానే ఆ ప్రేమతో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి సిద్ధపడతామా. ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే
ఇంకా అప్పుడు దేవుడు ఆడుకుంటున్నావా? దేవుడి కంటే ఎక్కువగా దేన్ని పెంచుతున్నావా? అది వస్తువే కానీ కాక, వ్యక్తి కానీ కాక, పెద్ద దెబ్బ కొట్టి నష్టం తీసుకోగల ముందు ప్రార్థన ప్రభా నన్ను క్షమించి నన్ను క్షమించి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, యాకోబు యొక్క జీవితంలో మా ఎదుటకు తెచ్చినందుకు వందనాలు. అనేక దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి పోయినప్పటికీ తాను దీవించబడ్డాడు. దేవుని ఉద్దేశంలో కొనసాగగలిగాడు. అనేక ప్రేమించడంలో తప్పులు పొరపాట్లు ఉన్నప్పటికీ చివరికి దేవుణ్ణి ప్రేమించేది నేర్చుకున్నాడు. యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పేరు కూడా మీకు కలుగునంతగా యాకోబును కూడా ఏర్పరచుకున్నారు. మాలో ఎన్ని పొరపాట్లున్నా, మా ప్రేమలో కూడా తప్పిపోయినా, మీరు మమ్మల్ని సరిదిద్ది మిమ్మల్ని ప్రేమించడానికి నేర్పించే దేవుడో, మీ ప్రేమను మాకు బయలుపరిచే దేవుడో, మీ ప్రేమనే శ్రేష్టమని, ఉన్నతమైనదని, అసమానమైనదని యాకోబు తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించి ఇంకెవరిని అంతగా ప్రేమించకుండా ధన్యుడయ్యాడు. మేము కూడా అలాంటి తీర్మానంతోని ముందుకు సాగదుము గాక. ఎన్నో పొరపాట్లు చేసినా మమ్మను గద్దించి సరిచేసి మమ్మను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించే దేవుడు అని స్తుతిస్తున్నావు. యాకోబు దేవుడా మీకు వందనాలు. మాకు కూడా దేవుడిగా ఉండడానికి ఇష్టపడుచున్నందుకు వందనాలు. మమ్మను వెంటాడుచున్నందుకు వందనాలు. యాకోబుకి ఇచ్చిన ఆసక్తి చివరికి నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడువను, అలాంటి ఆసక్తితోని మేము కూడా వెంబడించి ధన్యుల మగుదుముగాక. మా మధ్యలో ఎవరైనా ఇంకా రక్షణ తీర్మానం చేసుకోకపోతే ఈ దినమే ఇప్పుడే ఆ రక్షణ తీర్మానం చేసుకొని ఆత్మీయంగా ఇంకా ఆశ్రదించబడినట్లు వర్ధిల్లినట్లు సహాయపడమని వందనా చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటనలు వినండి. చివరి ప్రార్థన తర్వాత ఓపెన్ ఎయిర్ ఉంటుంది కొద్దిసేపు. తర్వాత ప్రేమ విందు ఉంటుంది. యవన సహోదరుల కూడిక కూడా చివరి ప్రార్థన తర్వాత ఉంటుంది. పాల్గొనండి. సాయంకాలం సువార్త కూడిక ఉంటుంది. వరంగల్ నుండి దైవ సేవకుడు వస్తాడు, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. సాక్ష్యము వాక్యం అది కూడా క్రొత్త వారిని ఆహ్వానించడానికి మీకు ఒక తరుణం కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. కొత్త వారిని ఆహ్వానించి తీసుకురాండి. సోమవారం సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన 6:30, మంగళవారం యవన సహోదరుల కూడిగా 7:00, బుధవారం సంఘ ప్రార్థన 7:00, గురువారం బైబిల్ పఠనం 7:00, శుక్రవారం సహోదరుల కూడిక 11:00 ఉదయకాలం, శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది ఈ వారం 9:00 మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత సువార్త ఉంటుంది హరినగర్ 3:00 నుండి సాయంకాలం వరకు. అందులో కూడా పాల్పొందండి. ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం 10:00 ఆరాధనకు కూడుకుంటాం. చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, సమయానికి రండి.
మోటో కార్డ్స్ క్యాలెండర్స్ బుక్ రూమ్లో అందుబాటులో ఉంది. కొత్త సంవత్సర వాగ్దానాల మీద కట్టబడిన పాట సీడీలు కూడా ఉన్నాయి. మరి పరిచయకు వెళ్ళేవారు నేర్చుకోవాలంటే అది కూడా కొనుక్కొని పాటల షీట్ కూడా నేర్చుకొని ముందే నేర్చుకోవచ్చు. ఇప్పుడు లేచి నిలబడి ఒక పాట పాడు. హల్లెలూయా పాడేదా. Thank you.
పరిశుద్ధాత్మిక సహవాసము మనకు సకల పరిశుద్ధులుగా
చక్కగా తీర్మానం చేసుకున్న పిల్లలందరికీ సదాకాలం తోడే ఉండనుగాక. Thank you.